చంద్రశేఖర్ నా స్టూడెంట్ని ప్రజెంట్. అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు చూసేవాళ్ళు ఎక్కువగా. ఎందుకు అంటే పూర్వం అసెంబ్లీలో బిల్లు పెడితే ఆ బిల్లు తలకు ప్రాముఖ్యత ఏంటి, ఆ బిల్లు ఆమోదం పొందుతుందా, ఎందుకు ఆమోదం పొందలేదనే విషయాలు సభాపూర్వకంగా పూర్తిగా తెలిసాయి. ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీలో ఎవరెవరి మధ్య తగ్గుతుందనే విషయమే తప్ప అసలు ఆ బిల్లు ఎందుకు పాస్ అవ్వట్లేదు, ఆ బిల్లు గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ప్రజెంట్ ఉన్న అసెంబ్లీ తాలూకు తీరు. సో ఈ అసెంబ్లీలో ఉన్న అతి తక్కువ సమయాల్లో కూడాను ప్రజలకి ఎంత ఉపయోగపడుతుంది అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడే ప్రతి నాయకుని తాలూకా మేధాశక్తితో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది జరిగితే కంపల్సరీగా ప్రతి బిల్లుని కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలని ప్రతి ఒక్కరు ఎందుకు చూస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడాను తన నియోజకవర్గానికి ఏ విధంగా తన ఉన్న గ్రామంలో ఏ విధమైన మనకి పథకాలుగానా లేదా ఏదో నాకు బిల్లుగైనా దాన్ని మనకి ఏ విధంగా ఎవరు మనకి తీసుకువస్తారనే దానికోసం వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారు. అదే బిల్లులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, నువ్వెంత తిన్నావు నేనెంత తిన్నావు అనే దీనిని వదిలేసి ప్రజెంట్ ప్రజలకు ఎంత సేవ చేయాలి, ఆ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ప్రతి నాయకుడు తెలుసుకొని దాన్ని అసెంబ్లీలో అక్కడ ఉన్న ముఖ్యమంత్రులకైనా అక్కడ ఉన్న స్పీకర్లకైనా వాళ్ళకి తెలియజేస్తే మరి కొంచెం డెవలప్మెంట్ అవుతుందని మీకు. ప్రతిసారి శాసనసభలో స్పీచెస్ అవుతూ ఉంటాయి, సెషన్స్ అవుతూ ఉంటాయి, ఎవరెవరో మాట్లాడుతుంటారు, కొత్త కొత్త పథకాలు పెడుతుంటారు, పాత పథకాల మీద రివ్యూ చేస్తుంటారు, కొంతమంది తగువులు ఆడుతుంటారు, గొడవలు పడతారు, మీరు తప్పు చేశారు మేము తప్పు చేశాము అని ఒకళ్ళొకరు చూపించుకుంటారు, కొంతమంది బయటికి పంపించేస్తారు. ఇలా కాకుండా ఉన్నదేదో ఉన్న పథకాలు చాలా ఉన్నాయి బోల్డ్, ఇవన్నిటినీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అవి చూడగలిగితే ప్రజలకి ఎంతో మేలు జరిగినట్టు ఉంటుంది అనేది నా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.